చెప్పండి, ఏంటి ఏంటి చేస్తున్న వర్క్? కి హిందువులకు ఇన్స్పిరేషన్ గురించి, మనకు యూత్ కి కానీ హిందువులకు కానీ ఓకే ఓకే చాలా బాగా చేస్తారు గురుజీ. కానీ నాకు మీతో ఒక 2-3 డిస్కషన్ చేయాలి గురుజీ. మీరు ఒకసారి అన్నారు మన ఆంధ్రాలో కొంచెము తెలంగాణలో కొంచెం పౌరుషం ఎక్కువ అని, ఈ ఆంధ్ర వాళ్ళు బ్రిటిషర్స్ గులాం ఉన్నారని. అందుకే ఎక్కువ కరెక్ట్లు ఎక్కడున్నారు, వాళ్ళంతా బ్రిటిషర్స్ గులాములే. అవు గురుజీ, అంటే చాలా వాళ్ళు ఇంగ్లీష్ కల్చర్ ఇది అని కొంచెం బిజినెస్ మైండెడ్ చాలా ఉంటది గురుజీ. అంటే వాళ్ళ ఆంధ్రాలో అంటే ఎలా అన్న, ఒక మాట చెప్పను, ఎప్పుడైనా ఫైటింగ్ స్పిరిట్ ఉంటే జీవితం విలువ తెలుస్తుంది. ఆ ఫైటింగ్ ఎవరు చేశారో వాడు ఏ రూపేణ అయినా వాడు ఎదుటివారికి వాడి ధర్మానికి మానవత్వంతో ఆలోచించే గుణం కలిగి ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో పోరాటం 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 పోరాటం, అందువల్ల ఆ బ్లడ్లో ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ తెలంగాణ కూడా చెడిపోతుంది, అది బాధ, కాపాడుకోవాలి. మన ఆంధ్ర వాళ్ళ గురించి నాకు బాధ ఏంటంటే, అంటే వాళ్ళు మనకు బ్రదర్స్, మనకేం ఇది లేదు. కానీ వాళ్ళు ఎందుకు అంత నాకు మీ ఆరాటం ఇంకా నాకు బాధ కలుగుతుంది గురించి, ఎందుకంటే మీరు ఒక్కోళ్ళు ఎంతగానో చేస్తారు గురు, అంతే కదా. మీరు మీరు చేసి చేసి ఇంత చేసినా కూడా నేను ఇప్పటికీ కూడా నాకు ఒకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, మీకు ఆంధ్ర కంటే కూడా మన తెలంగాణలో మీకు అభిమానులు ఎక్కువ ఉంటారు గురుజీ, నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంత చేసినా కూడా ఆంధ్రలో ఇంకా చైతన్య వ్యవస్థ లేదు, ఎందుకు ఇంత మీరు పొలిటికల్ కులము అనే మలము దీని ఇంత ఇట్లా ఎందుకు అవుతున్నారు నాకు అర్థం అవుతుంది. అర్థం అయ్యేది ఏం లేదు ఆయన, ఇగో గుర్తుపెట్టుకో విక్రమ్, ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రయారిటీ ఈ గాడిదలు ఎవరికి ఇస్తారు, ధనానికి ఇస్తారు, కులానికి ఇస్తారు, పార్టీకి ఇస్తారు. ఇప్పుడు నిన్న ఇన్ని మాటలు వద్దబ్బా, నిన్న నువ్వు ఆ వీడియో చూడు, ఆ క్రైస్తవ లవ్ జిహాద్ బాధితుడితో ఆయన ఘోష వినందని రాత్రి పెట్టి పర్లేదు, విను విను. అతను అతను వచ్చి అంటే అతన్ని వీడియో తీస్తే మళ్ళీ అతనికి ఇబ్బంది అని చెప్పి తీయలేదు అతన్ని. అతను చాలా బాధపడుతున్నాడు. ఎందువలన అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ముస్లిం అయితే తెలుస్తుంది ముస్లిం అని, ఆ బురకా వేసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది, పేరు కూడా తెలుస్తుంది. ఒక హిందువు తెలుస్తుంది, కానీ అటు ఇటు కానీ బ్యాచ్ ఎవరు, పేరు సత్యవతి, పేరు సత్యవతి, వీడేదో దాన్ని ప్రేమించాడు ఆఫీసులో, అది లవ్ జిహాద్ అనమాట. అదేం చేసింది వీడు, ఇది ఇదే కావాలి అని చెప్పేసి ఆ వెనకాల పడేసరికి అతన్ని ఎట్లో మొత్తానికి పెళ్ళయిన తర్వాత వాడిని సతాయిస్తుందేమని, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నువ్వు చర్చికి రావాలి, ఇంకా ఇదంతా ఉంది. ఎందువల్ల అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, పెద్ద మైనస్ ఎక్కడ జరుగుతుందంటే, తల్లిదండ్రులు లోపదృష్టి లాభదృష్టి తప్ప దివి దృష్టి దూరదృష్టి లేదు. అర్థమైందా, దిక్కుమాలిన వాళ్ళకి ఎలా ఎలా పెంచుదాం మంచి పిల్లల్ని అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు బ్రాహ్మణులైనా అలాగే చచ్చారు, ఇంకో కులం వాళ్ళైనా అలాగే చచ్చారు. ఇన్ని మాటలు ఎందుకు, నువ్వు కావలిస్తే ఓ 10 మంది ఫోన్ నెంబర్లు ఇస్తాను అగ్రకులం అని చెప్పుకునే వాళ్ళవే, 10 మందికి ఫోన్ చేసి అన్న ఒక్క క్వశ్చన్ అన్న 1 మినిట్ కూడా వద్దన్న, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు అని అడుగు, ఫటాఫట్ చెప్పాలి వాడు. అంటే చివరి తోక ఉంటుంది కదా, నాది పెద్ద కులం అని చెప్పుకునే తోక ఉండి ఈ మాత్రం కూడా తెలియపోతే ఆ తోక ఎందుకురా. దీనికే త్యాగరాజు వారు చెప్తారు,
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా. నన్ను ఎవరు రక్షిస్తారు? ఇంత ఇంత దుడుగు కలిగిన వాడిని, మొదటి కులంలో పుట్టానని గర్వంతో తిరుగుతూ ఉన్నటువంటి నన్ను ఎవరు రక్షిస్తారంటూ త్యాగరాజు వారు 200 సంవత్సరాల క్రితం చెప్పారు. నువ్వు ఊరికే వీపుకోకోరని జంజం వేసుకుని, నీకు భగవద్గీతలో ఏముందో తెలీదు, ఎన్ని అధ్యాయాలనో తెలీదు, ఎన్ని శ్లోకాలనో తెలీదు, ఒక శ్లోకం రాదు, నువ్వెవరికి చెప్పవు, దేనికి వచ్చింది అది, దేనికి? కాబట్టి సొసైటీ పాడైందంటే తల బాగులేదు, అర్థమైందా? ఇంకొకటి నా అభిప్రాయం, ఇప్పుడు స్వామి మీ రాగా అంటే చైతన్యం స్టార్టింగ్ 11 గారు చాలా బాగా చేశారు, తర్వాత మీరు వచ్చారు అంటే మీ ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ లో చాలా చేశారు, కానీ ఆ సపోర్ట్ దొరకలేదు గురుజీ. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ చైతన్యం ఏదైతే వస్తుందో ఆ సపోర్ట్ అంటే ఐక్యత ఇంకా రాలేదనిపిస్తుంది గురుజీ. అది అది ఒక మాట, అది ఇప్పుడు హిందువులకు ఉన్న చైతన్యం 1000 బానిసత్వ చైతన్యం, అర్థమైందా? నువ్వు వచ్చేసేసి ఉపన్యాసం ఇచ్చేస్తే, గట్టిగా మాట్లాడేసి అరిస్తే, వెంటనే ఉద్రేకపూరితమైన ప్రసంగం ఇచ్చినా ఉల్లాసపూరితమైన ప్రసంగం ఇచ్చినా ఏందబ్బా ఈ స్వామి తలదింటాడు అంటాడు. ఇన్ని మాటలు వద్దు. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నీ ఫోన్కు ముందు ఓ పిల్లగాడితో చాటింగ్ చేసిన వాడు నన్ను మర్చిపోయాడు, మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. నేను వాడికి ఏదో దేవుడిది మెసేజ్ పెట్టా, గణపతి నవరాత్రి కదా, అది పెడితే అసలు దేవుడు అవసరమా మనిషికి అని పెట్టాడు మెసేజ్. మరి ఏం అవసరం అన్న, ఎవడి పనాడు చేసుకుంటే చాలు అని పెట్టాడు. నేను నవ్వి ఏం పని చేస్తున్నావు అన్న, అంటే చదువుకుంటున్నా అన్నాడు. సరే కాసేపటికి వాడు గుర్తుపట్టి మీ రాధమోహన దాస్ గారు గారు మీతో మాట్లాడాలన్నాడు. సరే సాయంత్రం చేయడం ఆయన అన్న, వాడి దగ్గర వినయం ఉంది, విషయం లేదు. ఆ పిల్లవాడు ఏమన్నాడు, మీరు రాధమోహన దాస్ గారు సరేనండి అండి అన్నాడు. అంటే వాడి దగ్గర వినయం ఉంది, విషయం లేదు. ఎందుకు లేదు అంటే, వాడు చిన్నప్పుడే వాడికి ఎవరు ఏం నేర్పించలేదు, వాడు డిగ్రీకి వచ్చాడు. వాళ్ళకి వాళ్ళమ్మ, ఇప్పుడు నిన్న క్రైస్తవ బాధితుడు ఒకటి ఉన్నాడు కదా, ఈ లవ్ జిహాద్, వాడుకి వాళ్ళమ్మ నాన్న, ఒరే నువ్వు రోజు సంధ్యావందనం చెయ్యాలి, రామాయణంలో సర్గ చదవాలి, ఆదిత్య హృదయం చదవాలి, భగవద్గీత రాత్రి పడుకుని ముందు ఒక అధ్యాయం చదివి పడుకోవాలి, నువ్వు 10 మందికి చెప్పాలి, నువ్వు తిలకం పెట్టుకోవాలి అని వాడికి నేర్పించుండే. వాడు ఆ ఏదో తోలు చూసి ఆ తోలుకి ఫీల్ అయిపోయి సోలు మర్చిపోయి అందులో జంప్ అయిపోయి ఇంతమందిని బాధపెట్టి కదా వాడు. మరి ఇప్పుడు మొన్న రాత్రి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, ఆయన ఏమంటున్నారంటే, స్వామీజీ ఎవడేమన్నా అనుకొని సియాటెల్ అయింది పక్కనేదో, నేను బొట్టు పెట్టుకు పోతా, ఏంది అమెరికాలో నేను బొట్టు పెట్టు పోతా, వాడేమన్నా అనుకో, అమెరికాలో ఆయన ఆఫీసుకు బొట్టు పెట్టు పోతే నీకేం రోగం రా, నువ్వు ఇక్కడ ఉండి బొట్టే పెట్టుకో నీ మొహానకే. ఎవరు ఎవరు పాడు చేస్తున్నారు, ఎవరు పాడు చేస్తున్నావు, నువ్వే పాడు చేస్తున్నావు విత్ యువర్ బ్యాడ్ బిహేవియర్. ఇప్పుడు చెప్పు, మైండ్ మైండ్ మనీ మనీ గురించి చాలా ఉంటుంది, ఒక కులం గురించి కూడా బాగుంటుంది. కాదు నేను చెప్పేది కులము కులము పార్టీ డబ్బులు, ఈ మూడు ఉంటే చాలు మసాలా వేసి తినేస్తారు. ఇంకొకటి మన ఈ పార్టీలు అంటారు కానీ, మరి పార్టీలు అదేదో మన ఈ భారతీయ పార్టీల గురించి కాకుండా వాడేవడు కాంగ్రెస్ పార్టీ, వీడేవడు వీడు క్రిస్టియన్ పార్టీ, దాని గురించి ఇంకా రాజకీయ చైతన్యం కూడా రాలేదు గురించి. నానా ఇప్పుడు 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 ఎలా వస్తుంది అనుకుంటున్నావు చెప్పు, ఎలా వస్తుంది, ఎవరు చైతన్యం చేశారు నిన్ను?
కాదు నాయన, ఇప్పుడు మనకి ఇన్ని మాటలు ఎందుకు? మన దేశంలో ఎవరైనా యాత్రికులు వస్తే ఏం చూపిస్తూ ఉండేవాళ్ళు? ఒక 70 ఏళ్ళుగా మన ప్రధానమంత్రులు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆలోచించు ఒకసారి, తాజ్మహల్ ఎవరు కట్టించాడు? ఓకే, ఎందుకు కట్టించాడు? అది కబ్రస్తాన్ దాని భార్య గురించి, వాడి భార్య గురించి. సరే, వాడి భార్య, వాడికి ఎన్నో భార్య? సరే, వాడు ఆ భార్య చచ్చిపోయాక మళ్ళీ వెంటనే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆ భార్య చెల్లినే. పోను, వాడి భార్య వాడి సొంత భార్య, ఎవడో పెళ్ళాన్ని వీడు ఎత్తుకొచ్చాడు. ఇంకా అసలు అందులో వాడికి ప్రేమ ఏముంది అసలు? అది కాకుండా ఆవిడ ఎందుకు చచ్చిపోయింది? 14వ సారి కనలేక వీడు మిషన్ వాడినట్టు వాడేసి మనసం మీద కష్టపడితే. అక్కడ లవ్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఆ ముష్టి ఆలోచించి, ఈ ముష్టి కాన్సెప్ట్, ఈ ముష్టి సమాధి దగ్గరికి నువ్వు తీసుకెళ్తావు. ఇంకోటి ఏంటంటే, అది అసలు అది తేజో మహాలయం, అక్కడ బోల్డన్ని రుజువులు ఉన్నాయి, ఓంకారం ఉంటుంది, స్వస్తిక్ ఉంటుంది, సూర్యుడు ఉంటాడు. ఓకే, సో మన డబ్బుల్ని, మన మన ధనాన్ని, మన పని వాళ్ళని వాడి వాడు కట్టిస్తే అనుకుందాం, వాడు కట్టిస్తే అది ఒక అవమాన చిహ్నం అవుతుంది. వాడు 22,000 మంది పనిచేస్తే వాళ్ళు వేళ్ళని కట్ చేయించాడంట. మరి దేనికిరా నువ్వు తీసుకెళ్లేది? ఏం చూపిస్తావు అక్కడ? నువ్వేం తీసుకెళ్లి చూపించాలి? మరి మొన్న వాడు జింగ్పింగ్, వాడి పేరేంటి, చైనా, అక్కడికి మహాబలేశ్వరం తీసుకెళ్లారు మోడీ గారు. అర్థమైందా? మన శ్రీరంగం, అదే శ్రీరంగం ఎంత పెద్ద గుడి, 157 ఎకరాల్లో సప్త ప్రాకారాల్లో అద్భుతమైన శిల్పకళ, మధురై ఎంత గొప్పదే. ఇవన్నీ వదిలి సమాధి చూపిస్తావేంట్రా సన్నాసి? దేని అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో అది షాజహాన్ అది కట్టించాడు, ఇది ఇది కట్టించాడు అని చెప్పారు, కానీ మన అయోధ్యను కూల్చిన బాబర్గాడు ఎవడు? మధురను కూల్చిన గాడు ఎవడు? అది కాదు, ఒకే రోజు 100,000 మంది హిందువులను ఊచకోతకి వచ్చిన తైమూర్ ఎవడు? ఇల్లు కాలబెట్టి గుళ్ళు కూలగొట్టిన నీచుల గురించి నువ్వు చెప్పావా? నువ్వు మాకేమో, ఈ దేశంలో విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, 1,000 మంది ఋషులు ఉన్నారు, ఇంత గొప్ప ఋషి భూమిలో ఋషుల గురించి నువ్వు పాఠాలు పెట్టావు. ఎవరో మతం మార్చడానికి ఇక్కడికి వచ్చిన దాన్ని మదరని తర్వాత తెరీసా అని చెప్పి మాకేం పాఠాలు నేర్పిస్తావు నువ్వు? అదే గురుజీ దౌర్భాగ్యం. కానీ వీళ్ళు కూడా ఇప్పుడు కొద్ది రాజకీయ చైతన్యం కూడా కంపల్సరీ ఆంధ్రాలో అవసరం గురుజీ. కాదు నాన్న, ఇప్పుడు 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 మాకేదో మా నాన్నగారి పుణ్యం, ఇంట్లో కొందరు పెద్దవాళ్ళు మహాత్ములు పుణ్యం వలన దేశం ధర్మం తెలిసింది. లేకపోతే మా స్కూల్లో కూడా మదర్ తెరీసా పాఠమే ఉంది. అప్పుడు మాకు కూడా ఒక టీచర్, కూడా ఒక క్రిస్టియన్ టీచర్లు ఇద్దరు ఉన్నారు మాకు అప్పుడు. సో ఏమొద్ది, వాళ్ళు భావజాలం అంతా కూడా ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలనేదే ఈ పాషాణ మతాలు రెండూ పనిచేస్తుంటాయి. కాబట్టి గమనించు, ఎక్కడైనా సెక్యులర్లు ఉంటే వాళ్ళు హిందువులే ఉంటారు, ఎక్కడైనా నాస్తికులు ఉంటే వాళ్ళు హిందువులే ఉంటారు, చెక్ చేసుకో. కాబట్టి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం లేనంత కాలం నువ్వు చెప్పినవి ఏవి రావు. అయ్యయ్యో నాయనా, ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీకు? ఒక పిల్లవాడు పుట్టాడు, ఒక మాట నీకు అర్థమయ్యేలా చెప్తా, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఓ పిల్లవాడు పుట్టాడు, వాడు పుట్టగానే వాడు మంచి శాకాహార కుటుంబంలో పుట్టాడు, మంచి సాంప్రదాయాలు ఉండే కుటుంబంలో పుట్టాడు. వాడు పుట్టగానే వాడిని తీసుకెళ్ళి ఎవరో కషాయుడికి ఇచ్చేశారు, అక్కడ వాడు పెరిగాడు అనుకో. వాడు ఎంత మంచి ఫ్యామిలీలో పుట్టినా అక్కడ రోజు మటన్ తిని, చికెన్ తిని, అద్దిని ఇద్దిని బూతులు మాట్లాడి, ఒరే మీ నాయన ఎవరో తెలిసినా, నువ్వు ఎట్లాంటి వాడు పుట్టావు, ఇట్లా అయ్యావంటే, వాడు పెంచింది
పెంచినోడు ఎట్లా పెంచుతాడు? ఆ లెక్కలో పెంచాడు వాడు, ఆ లెక్కలో తయారయ్యాడు. నువ్వు అడిగే చైతన్యం వాడికి ఎలా వస్తుంది? వాడు పుట్టింది మంచి వాళ్ళకే. అవునా? మరి ఇప్పుడు పెంపకాలు ఏం? ఇప్పుడు ఇప్పుడు ఇన్ని మాటలు వద్దాయా, నువ్వు ఊరికి అలా రోడ్డు మీద పోయినప్పుడు ఎప్పుడన్నా అబ్జర్వ్ చెయ్యి, మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ వాళ్ళ చెల్లో అక్కో ఎంత ఉంటారు కదా పిల్లలు, చిన్న బిడ్డలో పెద్దవాళ్ళు, ఎంతమంది ఆడపిల్లకాయలు మంచిగా బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు, ఉన్నారా? ఎప్పుడైనా జరుగుతుందా? ఎందుకు జరగట్లే? ఆ స్కూలు ఎక్కడ పంపిస్తారు? సెయింట్ జాన్స్, సెయింట్ ఫ్రాన్సిస్ పంపిస్తారు. నాతో 2004లోనో 5లోనో నాకు బాగా గుర్తు, విజయవాడలో ఒక మెడికల్ షాప్ వాళ్ళ ఇంటికి వెళ్తే సాయంత్రం పూట వాళ్ళతో మాట్లాడుతున్నా, అప్పుడే వాళ్ళ పాప వచ్చింది. అది ఇప్పుడు పెద్దదై పెళ్ళయి ఉండొచ్చు. వస్తే నాన్న స్వామిది దండం పెట్టంటే వాళ్ళు ఆ పిల్ల వచ్చింది, నేను చేతులు చూస్తే గాజులు లేవు. ఎలా నాన్న గాజులు వేయరా అన్న, అంటే అంకుల్ మా స్కూల్లో గాజులు వేసుకోకూడదు కదా అన్న. ఆ మాటల్లో ఏం చెప్పిందంటే ఆ పిల్ల, అంకుల్ నాకు పూలు అంటే చాలా ఇష్టం, కానీ పెట్టుకెళ్తే బలవంతంగా పీకి నా చేత్తోనే డస్ట్బిన్లో వేయిస్తారు, తర్వాత ఫైన్ కూడా వేయిస్తారు. నువ్వు డబ్బులిచ్చి అలాంటి స్కూల్లో చదివిస్తున్న లుచ్చా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయకుండా సొసైటీ ఏం బాగుపడుతుంది చెప్పు? ఇప్పుడు ఆ పిల్ల మంచి పిల్ల, దానికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, నువ్వు తొక్కేస్తున్నావుగా. ఇంకా బొట్టుకు దూరం, గాజుకు దూరం, ఇంకా ఇంకా పిల్లకి సంస్కారం. ఇప్పుడు అలా 20 ఏళ్ళు పెరిగిపోయాక ఏదో పెళ్ళికి నువ్వు క్రైస్తవుడిగా ముస్లిం కింద మారకుండా ఉంటే పెళ్ళికి గాజులు వేసుకుని ఏదో ఫంక్షన్ చేస్తావు, ఆ తర్వాత నుంచి తాలిబుట్టు కూడా బరువే మేకు తగిలిచ్చేసి పోతారు. ఏ ఇప్పుడు ఎంతమంది టీవీ యాంకర్లు వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళు కాదా? ఎంతమంది వేసుకుంటున్నారు? అది మేకు తగిలిచిపోతుంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మన ధర్మం పట్ల ఓ ఇది మనం గౌరవించాల్సింది, దీన్ని మనం కాపాడుకోవాల్సింది, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తి అనేటువంటి పూజ్య భావం ఉంది కదా, దాన్ని నశింపజేశారు. ఇప్పుడు ఇప్పుడు ఒక ముస్లిం స్త్రీ ఉందండి, బురఖా పట్ల ఆవిడ దృష్టి ఎలా ఉంటుంది? అలవాటు చేశారు, అమ్మో ఇది వేసుకోవాలి. అవునా? అవునా? ఇప్పుడు అలాగే ఒక క్రిస్టియన్ అమ్మాయి ప్రసాదం పెడితే, అబ్బే మేము తినకూడదండి, మేము జంపేయండి అని చక్కగా చెప్పుద్ది. నువ్వు చెప్తావైతే ఎవడేం పెడితే, సలీం గారు పిలిచి అలీం పెడితే సలాం కొట్టి గులాంలా తినేసేసి మలానే పోతాను. అవునా? పాపులు కేకులు ఇస్తే కేకలు వేసుకుంటే తినేస్తావు బోగులాగా. ఎందుకంటే మన తల్లిదండ్రులు అంటే ఈ 30 ఏళ్లలో ఎలా పెంచారంటే, నువ్వు ఎట్లయినా బతికేసి ఎదిగాయి, నువ్వు ఎదగడం ముఖ్యం. నాన్న నువ్వు 100 మార్కులు తెచ్చుకో, నాన్న 150 మార్కులు తెచ్చుకో, అమెరికా వెళ్ళు, బాగా ఎదుగు, ఆ పక్కింటోని చూసి నేర్చుకో. ఇవే నేర్పుతున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, పెద్దలను గౌరవించాలి, ఏం నేర్పించట్లేదు కదా. ఇన్ని మాటలు ఎందుకు? నా ఫ్రెండే వాడు చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేశాడు, నేనేమని సరే అన్ని దేశాలకు వెళ్తాను, పెద్దోడిని అవుతా అన్నాడు. అలా అనుకున్నట్టే వాడు చాలా దేశాలకు వెళ్ళాడు, కోటిన్నరంతో పెట్టి వెళ్ళ ఏదో కొనుక్కున్నాడో కట్టాడు ఏదో, మొత్తానికి వాడు అనుకున్న ఎదుగుదల ఎదిగాడు. మంచోడే చెడ్డోడు కాదు, కానీ స్నానం చేయకుండా తినేస్తుంటారు. నేను ఒరే ఇంక మీ కొంపకు రానని చెప్పేశాను, జంజం అనేది అడగద్దు వాడిని. నేను వాడితే ఏం చెప్పానంటే, ఒరే నీ ఇల్లు 25 లక్షలు, వాడు కారు పేరు జీప్. నేను చెప్పాను, ఒరే ఈ కారు ఇల్లు అన్నీ తీసేసుకుంటాడరా, భవంతుడు ఇవ్వడం ఇవ్వడం వచ్చినోడు తీసుకోవడం రాదేంటని చెప్పా. నీకు ఎందుకు ఇచ్చాడు ఈ సంపద అది చెప్పు. నువ్వు పొద్దున్నే లేచి కాస్త దేవతార్చన చేసి
స్నానం చేసి పూజ చేసి మా నాన్న ఏం చదువుకున్నా నీలాగే ఏమన్నా విదేశాలు వెళ్ళాడా పెద్ద చదువులు చదివాడా మా నాన్న మీ నాన్న కూడా వాళ్ళని కూడా వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఆయన వీడు కూడా మంచోడే ఇంకా అంటే నేను చాలా హర్ట్ అయిపోయాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు ఎంతో నన్ను బాగా చూసుకున్నాడు కానీ పొద్దున్నే నాకు ఇచ్చాడు రూమ్ ఇచ్చాడు ఏసీ ఆ హాల్ అంతా సెంటర్లో వేసి పెద్ద ఇల్లు బాధాకర విషయం ఏంటంటే వాడు పొద్దున్నే నేను రెడీ అవుతుంటే పిల్లలు చేత్తో దోశ ప్లేట్లు పట్టుకుని వచ్చారు తింటూ ఎరా స్నానాలు చేశారా అని అడిగా లేదు అంకులో స్వామి ఏదో అన్నారు మొత్తానికి స్నానం చేయకుండా ఎలా తింటారా ఫస్ట్ అది మినిమం కదా ఇప్పుడు నువ్వు పందికి చెప్పలేవు కదా నాయన కుక్కకి చెప్పలేవు మినిమం స్నానం చేయడం అనే కాన్సెప్టే నువ్వు నువ్వు పక్క పెట్టేస్తే నీ నుంచి మేమేం ఆశిస్తాం దేవుడు ఏం ఆశిస్తాడు చెప్పు స్నానం చేయడానికి దేవుడికి సంబంధం ఉందా స్నానం చేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ ఆలోచనలు బాగుంటాయి బాగుంటాయి మా పెద్ద స్వామి వారు చెప్తారు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్ హౌ యు ఆర్ క్లీన్ గెట్ ఇన్ సైడ్ నేను జోక్ చెప్తుంటాను ఏంటంటే ఇలాగ నేను ఎప్పుడైనా చెప్తే కొంతమంది అతి తెలివి కలిగిన పిల్లలు స్వామీజీ మనసులో ఉంటే చాలు స్వామి ఇవన్నీ అక్కర్లేదు అంటారు అప్పుడు నేను ఏం చెప్తా అంటే వాళ్ళ అమ్మని పిలిచామ్మ వీడికి ఇంక కూడు పెట్టకమ్మ అన్నీ మనసులో తినేస్తాడు మనసులో ఉంటే చాలు కదా అరే మనసులో నీకు ఉంటే లేచి స్నానం చేసి ఓ దేవుడికి దండం పెట్టి బొట్టు పెట్టుకుని భౌతిక చదివి సావు ఎదవ కబుర్లు చెప్పక అవునా నా కాబట్టి మనం పనిచేస్తూ పోవాలి అంతకంటే మార్గం ఏం లేదు అర్థమైందా నేను ఉండరా మరి నేను తులసి పూజ చేసుకోవాలి దేవుడికి పూజ చేయాలి జపం చేయాలి అవును 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 ఆనందం అనిపించింది అంటే బాగా అంటే మీకు అంత రికగ్నిషన్ ఇచ్చారు వాళ్ళు కూడా పిలిచి వాళ్ళ గొప్పతనం మీకు మంచి ఇచ్చింది అంటే ఒక బూస్టింగ్ గురించి ఆ సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా బాగా అనిపించింది గురుజీ అవును అంతేకాదు అంతేకాదు వారు వారు 3 రోజులు నాకు వండి వడ్డిచ్చారు మార్చిలో వారి ఆశ్రమంలో అంత ప్రేమగా చూసుకున్నాను అదే అది చాలా ముఖ్యం గురు అంటే మీకు కొద్ది మీకు కూడా కొద్దిగా మోటివేషన్ గా ఉంటారు అంటే చాలా బాగుంటది గురు అంత పెద్ద గురు మీరందరూ కలిసి పనిచేసి నేను కోరుకునేది అదే మనం వాళ్ళు ఎంత పెద్ద స్వాములైనా సాధువులైనా ఉండకూడదు ఏంటంటే బిల్డప్ ఉండకూడదు ఇప్పుడు నేనున్నాను నేనున్నాను నేల మీద చాపేసి పడుకుంటా నేల మీద ఎక్కడైనా కూర్చుని నేను మాట్లాడతాను అమ్మాయి నాకు చైర్ ఉండాల్సిందే సింహాసనం ఉండాల్సిందే చిన్న విషయం కదా నువ్వు నాన్న గుర్తుపెట్టుకో ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి రోగం ఒక మాట చెప్తే 1000 ఏళ్ల బానిసత్వం అయ్యా 1000 ఏళ్ల బానిసత్వం ఒకరోజులో పోద్దా నువ్వు చూసేది 4-5 ఇయర్స్ నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నా అదేలే అదే అదే ఏదో ఈ సోషల్ మీడియా రాబట్టి లేకపోతే నేను 90 నుంచి ఇలాగే ఉన్నా ఇప్పటికైనా కూడా దరిద్రం ఈ కులాలు ఈ పార్టీ రిస్పెక్ట్ అన్నా కూడా నీ దగ్గరకు వస్తారు కావచ్చు అని ఒకటి ఇంకొకటి గురించి మన హిందువుల స్వామిలు కానీ ఇప్పుడు ఎవరన్నా కానీ కొంచెం ఇది చేసినట్టు వస్తే ఇట్లా మనవుడు మనమే పడి చెప్తాడు అంటే మనల్ని మనల్ని తిడతాడు ఇక ఆడు ఇంకెక్కడ తిడతాడు బయట కంటే కూడా ఇప్పుడు ఈ స్వామి నిత్యానంద కానీ ఈ ఆసారాం బాపు కానీ ఇంకెవరో వాళ్ళు వీళ్ళు కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు ఆసారాం బాపు ఏం లేదు అది ఫాల్స్ కేజ్ అని చెప్పారు ఈ నిత్యానంద కూడా ఇచ్చేసారు
కనీసం వీడు వాడు టీచింగ్ వినడు, వాని గురించి తెలుసుకోడు, కానీ వాణ్ణి మాత్రం తిడుతూనే ఉంటారు. నాన్న ఇప్పుడే ఒక్క మాట చెప్పనా, నువ్వు గమనించు, ఒక అతను టీవీ, వాడి పేరు చెప్పను నేను, వేస్ట్. నేను చేగువేర బొమ్మ పీకేశాను ఎక్కడ ఒక చోట, బైక్ మీద. ఓకేనా నాన్న, నువ్వు శివాజీ వేసుకో, భగత్ సింగ్ వేసుకో, నేతాజీ వేసుకో. వాళ్ళు ఈ దేశం కోసం వచ్చారు, చచ్చారు. ఇతనెవరు? ఈ చుట్ట, ఈ చుట్ట, ఈ చుట్టగాడు మన చుట్టమా? కాదు, అసలు మంచోడో చెడ్డోడో పక్కన పెట్టు. నేను చాలా గౌరవంగా ఒక్క ఇప్పుడన్నా చుట్టగాడన్నా అప్పుడు ఒక్క మాట కూడా అనకుండా, అతను గొప్పోడు అవ్వచ్చు వాళ్ళ దేశంలో, మనకు అనవసరం నాయన, మనకు ఎంతోమంది మహనీయులు ఉన్నారు అని అందంగా చెబితే, దాన్ని వాడు ఆ టీవీలో, వాడు అంటే కమ్యూనిస్ట్ కుక్కవాడు ఏంటి, వాడు వాడి నోటికి వచ్చినట్టు ఏదో నా మీద వాగేశాడు. వాడు హిందువే, శివుడు పేరు పెట్టుకున్నవాడే. అంటే నీకు శాంపిల్ చెప్తున్నాను. ఇట్లా ఇంకా ఇంకా మొన్న ఏంది, వాడే వాడు ఆ టీవీలో లుచ్చా, వాడు ఏమంటాడు, హనుమంతుడు అడుక్కోవడానికి వెళ్తే గరుత్మంతుడు గీక్కోవడానికి వెళ్ళాడు, గోక్కోవడానికి వెళ్ళి ఇలాగ ఏదో మాట్లాడాడు. మనకు ఒక అమ్మ ఉన్నారు, ఆవిడ ఏం చేసిందంటే, కిరణ్ అని చూసావా, ఆవిడ ఫుల్ గడ్డి పెట్టింది, వాడు దాన్ని తీసేశారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ గొల్లిగాడు వాడు హిందువే, హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళని కామెంట్ చేస్తాడు వాడు, ఎందుకంటే వాడిని ఎవరు తన్నరు కదా. నీకు అర్థమైందా? ఇప్పుడు 100 కోట్ల మంది హిందువుల్ని 15 నిమిషాల్లో వేసేస్తాను అన్నాడు ఒకడు, చిన్నబామ్మర్ది. ఆడి గురించి వీడు మాట్లాడలేడు. నీకు అర్థమైంది? బక్రీద్కి 200,000 ఆవుల్ని కోసేశారు, వీడు మాట్లాడలేడు. నేనేమంటా అంటే, ఇన్ని ఇప్పుడు ఇప్పుడు మన ధర్మం రక్షించబడాలి అంటే ఒక్కటే మార్గం ఉంది నాన్న, చెప్పరా? మనం ముస్లింస్ లాగా ప్రవర్తిస్తే ధర్మం విషయంలో, ముస్లింలాగా ప్రవర్తిస్తే రక్షించబడద్ది. అంటే ఏం లేదు, ఇప్పుడు ముస్లింస్ అంటే క్రైస్తవులకు భయం ఉంది, హిందువులకు భయం ఉంది. కానీ హిందువులంటే ఎవరికి భయం ఉంది? ఇప్పుడు అది పుట్టిచ్చేసావనుకో, అది పుట్టిచ్చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. దేనికంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక రథం కాల్చేశాడు పాషాణం టూగాడు, ఇప్పటికీ 6 నెలలు అయిందేమో, 5 నెలలో, ఏం దానికి అతీగతి ఏం లేదు, ఉండదు కూడా. నీకు కావలిస్తే ఇప్పుడు మొన్న బెంగళూరులో జరిగిన రైట్స్ ఉన్నాయి, కొత్తిమీర రైట్స్. అతను ఏం చెప్తున్నాడంటే, ఆ ఎమ్మెల్యే, నేను 50 ఏళ్ళ నుంచి వీళ్ళందరికీ నేను విషెస్ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళతో బాయి బాయి అని వీళ్ళకి పార్టీలు ఇచ్చి ఎన్నో చేశాను, విందులు చేశాను, సింధులు వేశాను, 50 ఏళ్ళ క్రితం కట్టిన మా ఇల్లు నాశనం చేసేశారు, నా ఆస్తి ధ్వంసం చేశారు, ఒక ఎమ్మెల్యే నా బతికి ఎట్లుంటే సామాన్యుడి బతికి ఎట్లుంటుంది అని అడిగాడు. సో కాబట్టి హిందువుల్ని తన్ని లేపాలి, ఎట్లా తట్టి లేపే ప్రోగ్రామ్ అయితే లేదు ఇక, అర్థమైందా? కాబట్టి మహారాష్ట్రలో గురుజీ ఎవరన్నా శివాజీ ఒక కమెంట్ చేసిందనుకోని గురుజీ వాడిని పట్టుకుని దంపరు గురుజీ, అసలు విడిచిపెట్టారు. నేను చూసిన బాబు, నేను చూసిన అది చూసా, అద్భుతం. ఎందుకంటే చైతన్యం అనేది ఆయన ఎప్పుడు 400 ఏళ్ళ కింద చేసింది, కానీ ఇప్పటికీ కూడా ఆయన అనుమానం లేదు వాడు, అనుమానం. నేను చూసా వాడు, అందుకే ఈ మన బాల ఠాకరే ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా వాళ్ళు పీటూ వాళ్ళు అయితే ఇక్కడ అసలు వాడు వాళ్ళు ఇద్దరు అయితే ఈ అన్నదమ్ములు అయితే రానే రాకపోతుండేది ఆయన ఉన్నప్పుడు, అయితే బాల ఠాకరే ఉన్నప్పుడు ఇక్కడ సభలు గానీ ఇవి గానీ ఉండకపోతుండే. ఆ చైతన్యం అనేది కొంచెం ఇక్కడ బాగున్నది గురించి. మహారాష్ట్ర అంటే అర్థం ఏంటి అసలు? మహాత్ములు పుట్టిన గడ్డ అది మహారాష్ట్ర. ఇప్పుడు చూడు, ఫటఫట చెప్తాను, స్ఫూర్తిదాయకులు శివాజీ, అర్థమైందా, నామ్దేవ్, జ్ఞానదేవ్, జనాభాయ్, రుక్మాబాయ్,
तुकाराम, तुकाराम समर्थ रामदासु, दादाजी कोंडदेव, समर्थ रामदास, स्वामी समर्थ, बाल आयने गंगाधर तिलक, बाल बाल गंगाधर तिलक, गंगाधर तिलक, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు, మనం అన్ని చెప్పలేము. గజానన్ మహారాజ్, గజానన్ మహారాజ్, ఇలా ఇలా మహాత్ములు ఎందరో మంది. శివాజీ కొడుకు శంభాజీ, ధర్మాన్ని దేశాని కోసం, అంటే ఇప్పుడు అర్థమైందా, దేశం కోసం ధర్మం కోసం బలిదానం చేశారు. మొన్న నేను లైవ్ లో అడిగాను, ఆ తెలుగు రాష్ట్రంలో పుట్టిన 10 మంది దేశభక్తుల పేర్లు చెప్పాను నేను. సచ్చరు మనోళ్ళు, సచ్చరు. ఎందుకంటే ఏదో అల్లు సీతారామ మగాళ్ళు ఉన్నారు, ఏదో 10 మంది పేర్లు కష్టపడి. అంటే అసలు అదే కాదు గురుజీ, ఆయన కూడా ఏమైనా తక్కువ త్యాగం చేసిండ, కానీ ఆయన ఎంత ఈ ఫిగర్ చేయలేదు ఈ టైంలో. ఇంకా ఇంకా చెప్పనా, ఇంకా చెప్పనా, ఈ తెలుగు వాళ్ళు ఎంత దరిద్రులు అంటే, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎంత స్థితిలో దిగజారున్నారంటే, మొన్న సోను సూదు ఏదో ట్రాక్టర్ ఇస్తే దాదాపు 10 లక్షల మంది గూగుల్లో వెతికారంట. ఏం వెతికారు తెలుసా? సోను సూద్ ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు, అది ఆయన గొప్పతనం గురించి వెతకలే, ఆయన క్యాస్ట్ ఏంటని వెతికిన నీచులు. ఎవడు బాగు చేస్తాడు నువ్వే? మొన్న మొన్న ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, గురూజీ ఇక్కడ కూడా వీళ్ళు క్యాస్ట్ క్యాస్ట్ అంటారు గురూజీ, సిరాకు వస్తుంది, దేశం కాని దేశం వచ్చి మనమంతా భారతీయులం అనే ఒక ఐక్య భావం లేదు, ఇంకా మా కులము మా కులం అనే నీచులు వీళ్ళు. సో కాబట్టి చెప్పు చెప్పు గురుజీ, అంటే అది మెయిన్ రీజన్ గురుజీ. పాపం కొంచెం దళితులని కూడా కొంచెము వేరే అందుకు, అది మెయిన్ రీజన్ గురుజీ. అంటే నేను అనేది ఇక్కడ 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 నిమ్మన నాయన, ఇక్కడ నిమ్మన కులం అగ్రకులం పాయింట్ కాదు, ప్రతి దరిద్రుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? నేను ఒక ఆయన రాజమండ్రిలో ఉంటాడు, తోక ఉంటుంది వెనకాల, తోక అంటే తెలుసుగా. నేను అతనితో చాలాసార్లు చెప్పాను, నానా మనకి తిరుమల ముఖ్యము, మనకు సింహాచలం ముఖ్యం, మనకు గోమాత ముఖ్యం, మనకు భరతమాత ముఖ్యం, మనకి భగవద్గీత ముఖ్యం, పార్టీ కాదు కులం కాదు అని చెప్పినా వాడు మా కులం వాడు అని చెప్పి ఆడికి సపోర్ట్ చేసేస్తుంటాడు. చెప్పు ఇప్పుడు ఇప్పుడు కులం అనే మనం సార్ పండ్లు తీసుకోండి, ప్రభాకర్ పో, అరటిపళ్ళు వచ్చింది, ఉన్నానా? నానా ఉంటాను. హరే కృష్ణ, హరే కృష్ణ.